हाय हेलो अंदर की नमस्कारम वेलकम टू अवर चैनल पीएस क्विज वीडियो लो उन्ना इंटरेस्टिंग क्वेश्चंस की मेरे अन्नी क्वेश्चंस करेक्ट का आंसर चेसारो कमेंट चेयंडी इंका आलस्यं चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दाम इंद्रुडि वज्रायुधानि पोली उंडे अवार्डु एमिटी ऑप्शन ए अशोक चक्र ऑप्शन बी शौर्य चक्र ऑप्शन सी परमवीर चक्र ऑप्शन डी कीर्ति चक्र युवर टाइम स्टार्ट्स नाउ करेक्ट आंसर इज ऑप्शन सी परमवीर चक्र भारत देश सैनिकुलकु इच्चे अत्युन्नत पुरस्कारं परमवीर चक्र इदि इंद्रुडि वज्रायुधानि पोलिन आयुधालु नालुगु वैपुला उंडी मध्यलो जातीय चिह्नानि कलिगि उंडे अवार्डु ई अवार्डुनु भारत्लो युद्ध समयंलो अत्युन्नत धैर्य साहसालु प्रदर्शिंचिन सैनिकुलकु अंदजेस्तारु परमवीर चक्र अवार्डु पोंदिन मोदटि व्यक्ति मेजर सोमनाथ शर्म ई अवार्डुनु अति चिन्न वयसुलो पोंदिन व्यक्ति योगेंद्र सिंग यादव 1947వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మొత్తం 21 మంది అవార్డును గ్రహించారు 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించే తోకచుక్క పేరు ఏమిటి ఆప్షన్ ఏ హికుటాకే ఆప్షన్ బి హేలి ఆప్షన్ సి చిరోన్ ఆప్షన్ డి బీలా యువర్ టైం స్టార్ట్స్ నౌ करेक्ट आंसर इज ऑप्शन बी हेली हेली तो चुक्क 75 నుండి 76 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది హేలీ తో ఒక చుక్క 8 కిలోమీటర్ల వెడల్పు మరియు 16 కిలోమీటర్ల పొడవు ఉంటుందట చివరిగా ఇది 1986వ సంవత్సరంలో కనిపించింది మళ్ళీ 2062వ సంవత్సరంలో రాత్రి ఆకాశంలో కనిపిస్తుంది ఈ తోకచుక్క గురించి అధ్యయనం చేసిన ఆంగ్ల ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ పేరు మీద దీనికి పేరు పెట్టారు प्लास्टिक करेंसी तोलिसारीगा प्रवेशपेट्टिन देशम एदी ऑप्शन ए ऑस्ट्रेलिया ऑप्शन बी रुमेनिया ऑप्शन सी चाइना ऑप्शन डी जापान युवर टाइम स्टार्ट्स नाउ करेक्ट आंसर इज ऑप्शन ए ऑस्ट्रेलिया 1988వ సంవత్సరంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఆస్ట్రేలియా ఇది 1996 నాటికి ఆస్ట్రేలియా పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీకి మారిపోయింది ఆస్ట్రేలియా తర్వాత కెనడా మాల్దీవులు బ్రూనై మారిటానియా న్యూజిలాండ్ న్యూగినియా రొమేనియా మరియు వియత్నాంలు కూడా తమ కరెన్సీ నోట్లను పూర్తిగా పాలిమరైజ్ చేసిన ఇతర దేశాలు 2019 నాటికి 20 కంటే ఎక్కువ దేశాలు పాక్షికంగా పాలిమర్ నోట్లకు మారాయి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమానికి ప్రయోక్త ఎవరు ఆప్షన్ ఏ అమిత్ షా ఆప్షన్ బి వెంకయ్య నాయుడు ఆప్షన్ సి రామ్నాథ్ కోవింద్ ఆప్షన్ డి నరేంద్ర మోదీ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హోస్టుగా చేసిన భారతీయ రేడియో కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో ద్వారా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం జరుగుతుంది 2014 అక్టోబర్ 3న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2021 అక్టోబర్ 3వ తేదీకి 7 ఏళ్లు పూర్తయ్యాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న జాతీయ జెండా ఏ దేశానికి సంబంధించినది ఆప్షన్ ఏ నెదర్లాండ్స్ ఆప్షన్ బి రొమేనియా ఆప్షన్ సి కెనడా ఆప్షన్ డి ఈజిప్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ करेक्ट आंसर इज ऑप्शन सी कनाडा चीमल मनिषिनी कुट्टिनप्पुडु शरीरंलोकी विडुदल चेसे आम्लम एमिटी ऑप्शन ए ब्यूटानिक आम्लम ऑप्शन बी फार्मिक आम्लम ऑप्शन सी एसिटिक आम्लम ऑप्शन डी इथेनॉइक आम्लम युवर टाइम स्टार्ट्स नाउ करेक्ट आंसर इज ऑप्शन बी फार्मिक आम्लम चीमल उत्पत्ति चेसे आम्लानी मेथनॉइक आम्लम लेदा फार्मिक आम्लम अंटारु इदि मंटन कलिगिस्तुंदी ई फार्मिक आम्लम तेनेटीगलु मरियु चीमलतो सहा विविध रकाल कीटकालु कुट्टडंलो एक्कुवगा कनिपिस्तुंदी भारत देश मोदटि महिला मुख्यमंत्री एवरु ऑप्शन ए सुचेता कृपलानी ऑप्शन बी नंदिनी सत्पति ऑप्शन सी जानकी रामचंद्रन
ఆప్షన్ డి జయలలిత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సుచేత కృపలాని. సుచేత కృపలాని ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఈమె 1963 నుండి 1967 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిఎన్ఏ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ డియాక్సీ న్యూట్రల్ యాసిడ్, ఆప్షన్ బి డెల్టా న్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ సి డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ డి డియాక్సీ న్యూక్లిక్ యాసిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ యొక్క పూర్తి రూపం డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అనేది ఒక జీవి యొక్క అభివృద్ధి మరియు పనితీరు కోసం జన్యు సమాచారాన్ని కలిగి ఉండే అణువు. డిఎన్ఏ యొక్క ఆకృతిని డబుల్ హెలిక్స్ అని పిలుస్తారు. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? ఆప్షన్ ఏ వివేక్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ బి అరోనై ఎక్స్ప్రెస్, ఆప్షన్ సి హింసాగర్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ డి నవయుగ్ ఎక్స్ప్రెస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వివేక్ ఎక్స్ప్రెస్. దిబ్రూగర్ టు కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఈ రైలు 8 రాష్ట్రాల్లో దాదాపుగా 83 గంటల పాటు నడుస్తుంది మరియు 4200 కిలోమీటర్ల పైగా దూరాన్ని కవర్ చేస్తుంది. ఇనుపబంతి ఏ ద్రవంలో తేలుతుంది? ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి గ్లిజరిన్, ఆప్షన్ సి పాదరసం, ఆప్షన్ డి నూనె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాదరసం. ఒక వస్తువు తేలడం అనేది రెండు కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ద్రవం యొక్క సాంద్రత, రెండు ఆ ద్రవంలో ఉంచబడిన వస్తువు యొక్క సాంద్రత. ద్రవం యొక్క సాంద్రత వస్తువు యొక్క సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువు ఆ ద్రవంలో తేలుతుంది. అంటే ఇనుము కంటే పాదరసం యొక్క సాంద్రత ఎక్కువగా ఉండడం వలన ఇనుపబంతి పాదరసంలో తేలుతుంది. నీటి సాంద్రత ఇనుము కంటే తక్కువగా ఉండడం వల్ల ఇనుము నీటిలో మునిగిపోతుంది. అలాగే పెట్రోల్ కంటే నీటి సాంద్రత ఎక్కువగా ఉండడం వలన పెట్రోల్ నీటిపై తేలుతుంది. ఈ ఎపిసోడ్లోని టోటల్ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.